वेलकम बैक टू तुपाकी फिल्मी नन्नमरी बालकृष्ण दसरा की भगवंत केसरी सिनेमातो प्रेक्षकुल मुंदुकु राबोतुन्नारु ऑलरेडी ई एडादी संक्रांति की वीरसिंहारेड्डी तो सूपर हिट अंदुकुन्न बालय बाबू दसरा की फैंस की मास ट्रीट अंदिंचालनी फिक्स अय्याडु एन्नीकी 108वा सिनेमा अनिल रावीपुरी डायरेक्शन लो वस्तुंदी ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ నందమూరి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. భగవంత్ కేసరి ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మరో దుమ్ము చూపించటం పక్కా అని అంటున్నారు. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడితో బాలకృష్ణ కాంబో 5 ఏళ్ల క్రితమే సినిమా చేయాల్సి ఉన్నా అది కుదరలేదు. బాలకృష్ణ 100వ సినిమాను అనిల్ రావిపూడితో సినిమా చేయాలని అనుకున్నారు. అప్పట్లో రామారావు అనే టైటిల్ తో బాలయ్య కోసం ఒక కథ రాసుకున్నాడు అనిల్ రావిపూడి. అయితే 100వ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక ప్రయోగాత్మక సినిమా అయ్యుండాలని క్రిష్ దర్శకత్వంలో గౌతమి పుత్ర శాతకర్ణ చేశారు బాలయ్య. ఆ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేసే టైం కుదరలేదు. ఇక లేటెస్ట్ గా బాలకృష్ణ 108వ సినిమాగా ఈ కాంబో కలిసి సినిమా చేస్తుంది. అయితే అప్పుడు అనుకున్న రామారావు కథనే అనిల్ రావిపూడి ఇప్పుడు చేస్తున్నాడని కొందరు అనుకున్నారు. కానీ అందులో వాస్తవం లేదని తెలుస్తుంది. రామారావు కథ బాగున్నా ఆల్రెడీ అదే టైటిల్ తో రవితేజ సినిమా చేశాడు. ఆ సినిమాకు ఆ టైటిల్ అయితేనే పర్ఫెక్ట్ అని అనుకున్నారు. అందుకే అనిల్ రావిపూడి బాలయ్య కోసం మరో కథ రాసుకుని భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడట. ఈ సినిమా బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటూనే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా కూడా వస్తుందని చెబుతున్నారు. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న భగవంత్ కేసరి మరో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. మరి టీజర్ తో సూపర్ అనిపించుకున్న భగవంత్ కేసరి సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్స్ డైలాగ్ డెలివరీ అంతా కొత్తగా ఉండబోతున్నాయని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. సో బాలయ్య మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా ఫుల్ మీల్స్ అందించడం పక్కా అని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.